ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్కి గుడ్ మార్నింగ్. ముందుగా నా పేరు రామినేని వెంకటయ్య, స్కూల్ అసిస్టెంట్ సోషల్, జడిపిటి తిరుమగిరి, చివ్వమల మండలం, సూర్యాపేట జిల్లా. గత వీడియోలో మనము భూమి అనే పాఠం గురించి మొదటి భాగంలో కొంత చర్చించుకున్నాము. దాంట్లో ముందుగా భూమి ఎలా ఏర్పడింది, భూమికి సూర్యునికి విశ్వానికి గల సంబంధం, అలాగే భూమి ఏమి ఎలా ఏర్పడిందో, భూకక్ష, తర్వాత భూమికి సూర్యునికి గల దూరము ఏం తెలుసుకున్నాము. గత పాఠం మించి ఒకసారి మైండ్ మ్యాపింగ్ చేసుకుందాం. ఒకసారి మేధో మదనం, భూమి మనం, దీంట్లో ముందుగా చూడండి. ఒకసారి ఏం చెప్పుకున్నాము, 1370 కోట్ల సంవత్సరాల క్రితము విశ్వము ఆవిర్భవించింది. ఆ తర్వాత ఇంకేం చెప్పుకున్నామంటే, విశ్వములో గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, ఆ తర్వాత పాలపుంతలు ఉన్నాయి, వాటినే గెలాక్సీలు అంటాము, మిల్కీవేస్ అంటాము అని చెప్పుకున్నాం. ముఖ్యంగా సూర్యునికి భూమికి వెలిదిరిన బంధం ఉంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గాన్ని కక్ష అంటామని చెప్పుకున్నాము. అదేవిధంగా భూకక్ష ప్రామాణిక దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. భూగోళంపై ఉన్న భూమి మొత్తాన్ని పాంజియా అంటారు. భూ పరిభ్రమణ వేగం గంటకి 1,07,200 కిలోమీటర్లు అని చెప్పారు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, భూ పరిణామ క్రమంలో భూమి మీదికి అంతరిక్షం నుండి పెద్ద పెద్ద రాళ్ళు, ఇతర పదార్థాలు రావటం వలన, వాటి అన్ని అమరిక అంటే అవన్నీ కలవటం వల్ల భూ పరిణామము పెరిగింది, పరిమాణము జరిగింది అని చెప్పుకున్నాం. అన్ని కలిసి ఏర్పడ్డాయి కాబట్టి, కలిసి ఏర్పడినవి మళ్ళీ విడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ కలిసిన మార్పులకు జరిగి ఆ మార్పులలో ఏ విధంగా ఉన్నాయో, భూమి లోపల ఉన్నాయి కాదు, అవి ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మనము తెలుసుకుందాం. అదే కాకుండా భూమి అంతరం ఏ విధంగా మరి ఉన్నదో, భూమి కదలిక వలన భూ ఉపరితలం ఏ విధంగా ఖండాలుగా విడిపోయిందో, భూగోళంపై వివిధ ప్రాంతాలను ఏ విధంగా గుర్తించవచ్చో ఈరోజు మనము ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం. మొదట భూమి అంతర్నిర్మాణము, భూమి అంతర్నిర్మాణం ఏ విధంగా ఉంది. అయితే అనేక సంవత్సరాల శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా గణాంకాల విశ్లేషణ మూలంగా భూమి లోపల పొరను అర్థం చేసుకున్నారు. ఎలా, దీని కారణం ఈ అర్థవంతమైన శాస్త్ర విజ్ఞాన పరిశోధనల కారణంగా భూమి లోపల సుమారు 6,000 కిలోమీటర్ల పైన ఉంది అని శాస్త్రులు అంచనాకి వచ్చేశారు. మరి భూమి లోపల ఉన్న పదార్థాల సాంద్రతలను బట్టి భూమిని అంతర్నిర్మాణంలో ఎన్ని పొరలు చేయొచ్చు అంటే, భూమిని ప్రధానంగా 3 పొరలు చేయవచ్చు. ఏంటి చూద్దాం. భూమి అంతర్గత నిర్మాణం, అంతరం అంటే లోపల, భూమి లోపల ఏ విధంగా ఉందంటే ఇది ఈ విధంగా ఉంది. భూమి భూపటలము, ఇక్కడ మనకి ఫోటో కనిపిస్తుంది, ఈ విధంగా భూమి ఉంది. భూమిని లోపలికి వెళ్ళి చూస్తే లోపలగా ఉన్న దాన్ని బట్టి ఈ విధంగా, ఒకటి భూపటలము ఇది, రెండవది భూప్రావారము, మూడవది భూకేంద్ర, ఈ రెండు కలిపి భూకేంద్ర మండలము అంటాం. భూపటలం అంటే ఇవి, ఈడ నీలిరంగులో ఉంది, అలాగే గోధుమ రంగు, ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు, రకరకాల రంగులు అవుపడుతున్నాయి. ఇవన్నీ కూడా భూపటలం కిందికి వస్తాయి. తేలికైన పదార్థాలు, మరి భూమి లోపల సంకోచం చెందటం వల్ల ఉపరితలము రకరకాల ముడతలుగా వచ్చి ఈ విధంగా ఏర్పడ్డాయి. అంటే ఏంది, జలభాగము, భూభాగం రెండు కూడా భూపటలంగా పరిణించవచ్చు.
ఇక్కడ రాశాం భూమి మీద బయటి పొరను భూపటలము అంటారు. ఇది భూ ఉపరితలము నుండి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ పొరలో ప్రధానంగా ఏముంటాయంటే రాళ్ళు ఉంటాయి. అంటే మనకు కనిపించే శిలలు మొత్తం కూడా ఈ ఉపరితలములోనే ఉంటాయి. ఎంత లోతువైంది అంటే ఇది భూమి మీద అయితే సుమారు 100 కిలోమీటర్లు, జలభాగం అయితే తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ జలభాగములో కూడా భూపటలం ఉంటుంది, భూభాగంలో భూపటలము ఉంటుంది. ఇక రెండవ దానికి వస్తే ఇది భూప్రావారం. దీన్ని ఏమంటారంటే భూప్రావారం. ఈ భూప్రావారము ఎంతవరకు అంటే 100 కిలోమీటర్ల నుండి 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఇది ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటుంది, మెత్తని పదార్థం ఉంటుంది అన్నమాట. ఇది ఈ భూప్రావారములో పైభాగం అంటే ఈ భాగం మెత్తగా ఉంటారు అని కొంచెము గట్టిగా అంటే నిరి అంత గట్టిగా ఉండకుండా ఉంటుంది. ఈ మెత్తటి పై భాగంలో ద్రవ రూపంలో ఉన్న కొంత మెత్తమెత్తటి పదార్థం ఉంటుంది. అంటే భూప్రావారానికి భూపటల మధ్యన ఒక ద్రవ రూపము ఉంటుంది. ఈ ద్రవరూపం పైన ద్రవరూప పొర పైన పై పొర తీలు అంటే పై పొర అంటే భూపటలము తీలుతూ ఉంటుంది. ఈ భూప్రావారంలో ఏముంటాయంటే ప్రధానంగా సిలికేట్లు ఉంటాయి. ఇకపోతే మూడవ పొర దీంట్లోకి వచ్చేద్దాం. దీని భూ కేంద్ర మండలం అంటారు. ఇందులో మళ్ళీ రెండు పొరలున్నాయి. ఇది ఒకటవ పొర, రెండవ పొర. దీన్ని బయటి కేంద్ర మండలం అంటారు. దీన్ని అంతర కేంద్ర మండలము లేదా లోపలి కేంద్ర మండలం అంటారు. ఈ బయటి కేంద్ర మండలం మందం ఎంత ఎంతలో మందం ఉందంటే 2900 కిలోమీటర్ల నుండి 5100 కిలోమీటర్ల వరకు ఈ పొర ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది అంటే లోపలి కేంద్ర మండలము 5100 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే పై పొరలో రాళ్ళు ఉన్నాయి, రెండవ పొరలో సిలికేట్లు ఉన్నాయి, ఈ మూడవ పొరలో బయటి కేంద్ర మండలం ఏమున్నాయంటే ఇనుము మరియు నికెల్ వంటి లోహాలు ఉన్నాయి. ఇక లోపలి కేంద్ర మండలం ఏమున్నాయంటే ఇనుముకు సంబంధించిన లోహ మిశ్రమాలు ఉన్నాయి. అంటే ఇనుపలో మిశ్రమాలు ఉన్నాయి మరియు బంగారం కూడా ఈ మండలంలో ఉంది. ఇప్పుడు చెప్పండి బంగారము దీంట్లో ఈ మూడిట్లో ఏ పొరలో ఉంటుంది అనుకున్నారంటే లోపలి కేంద్ర మండలములో ఉంటుంది. మరి భూ ఉపరితలం నుంచి కిందికి పోతా ఉంటే ఉష్ణోగ్రత ఏమైతుందంటే పెరుగుతూ పోతుంది. అలాగే ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భూమి లోపల మార్పులు బాగా జరుగుతాయి. ఎలా అంటే అనేక ప్రాంతాల్లో ఏమిందంటే ఒత్తిడి జరిగి లోపల పీడనం పెరిగి భూమి సముద్రంలో కానీ సముద్రం ఎక్కువ సముద్రం లోపల పగుళ్ళు ఏర్పడి ఆ పగుళ్ళ నుంచి భూకేంద్ర మండలంలో ఉన్న కొన్ని మిశ్రమ పదార్థాలు పైకి వస్తాయి. మధ్య పొర నుంచి పైకి వచ్చేస్తాయి. ఈ పైకి వచ్చినప్పుడు పైన ఉన్న పొర మళ్ళీ మధ్య పొరలోకి వెళ్తాయి. ఈ విధంగా భూకంపాలు సంభవించినప్పుడు కూడా భూమి కంపన చెందినప్పుడు కూడా భూమిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే పై పొర తిరిగి మధ్య పొరలోకి, మధ్య పొర పై భాగానికి అంటే ద్రవ రూపంలో పైకి వచ్చి చల్లబడి ఘనీభవిస్తుంది. మళ్ళీ ఘన రూపంలో ఉన్న పై పొర మధ్య పొరలో పోయి ద్రవ రూపంగా మారుతుంది. ఈ విధంగా కింది పొరల నుంచి పైకి, పై పొర నుంచి కిందికి నిత్యం మారుతూ ఉంటుంది భూమి. దీన్ని ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండకుండా క్రియాశీలకంగా ఉంటుంది. దీన్ని సక్రియంగా ఉన్న భూమి ఉంది అని కూడా అంటారు. అంటే భూమి ఎప్పుడు క్రియాశీలకంగానే ఉంటుంది. నిస్సత్వంగా, నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉండదు. ఎప్పుడు మారుతూనే ఉంటుంది. లోపల పొరలు బయటికి, బయట పొరలు లోపలికి. కారణం ఏంటంటే అగ్నిపర్వతాలు పేలుడు కావచ్చు, భూకంపాలు కావచ్చు. ఈ విధంగా నిత్యము పై పొర మారుతూనే ఉంటుంది. ఇంకేంటంటే మరి ఈ దీన్ని చూసుకుంటే, ఈ మూడు పొరలు చూసుకుంటే మన నిజీవితంలో ఎలా ఉందంటే మీకు తెలుసా, భూమి ఘన పరిమాణములో 1% భూపటలం ఉంటే 16% భూప్రావారం ఉంది, 83% భూకేంద్ర మండలము ఉంది. ఈ భూమి
మన కోడిగుడ్డు అంత పరిమాణం అనుకుంటే కోడిగుడ్డు పైన ఉన్న పెంకేమో భూపటలం అవుతుంది, లోపల నీలమేం భూప్రాపరం అవుతుంది, పసుపత్ర భాగమేమో భూకేంద్ర మండలము అవుతుంది. ఈ విధంగా గుడ్డుతోటి పోల్చుకోవచ్చు. మరి ఇంత బాగానే ఉంది. భూమి పైన ఉపరితలం పైన వివిధ ప్రాంతాలను, వివిధ దేశాలను, వివిధ నగరాలను ఎలా గుర్తించవచ్చో, అలాగే భూమి పైపరము నిశ్చలంగా ఉందా, ఇప్పుడు ఈ మారుతుంది కాబట్టి, ఇప్పుడు అంటే ద్రవ రూపంలో ఉన్న పదార్థం భూ ఉపరితలంకి వచ్చి ఉపరితలం లోపలికి పోతుంది కాబట్టి నిశ్చలంగా లేదు. ఇంకొకటి ఏంటంటే భూమి లోపల అన్ని రకరకాల పదార్థాలు చేరి ఉన్నాయి కదా, అన్ని కలిసి ఏర్పడ్డాయి కాబట్టి విడిపోయిన ఆస్కారంగా ఉంటుంది. ఎలా విడిపోతుందో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఈ వీడియో ఇక్కడ చూస్తే, ఈ చిత్రంలో చూస్తే ఎలా ఉందంటే, చిత్రము ఇక్కడ ఈ బ్లూ రంగు అంతా జలభాగం గాను, ఈ రంగులో ఉన్న భూభాగంగా అనుకోవచ్చు. దీన్ని పాంజియా అంటారు, దీన్ని పాంతల్సా అంటారు. పాంజియా భూభాగం అంట, భూభాగం మొత్తాన్ని పాంజియా అంటారు. ఇది ఏమవుతుంది, అన్ని కలిసి ఏర్పడ్డాయి కాబట్టి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో చూస్తే 220 మిలియన్ల సంవత్సరాల అప్పుడు ఈ పాంజియా ఏర్పడింది. ఈ పాంజియా ఈ మధ్యలోకి టెతిస్ సముద్రం వచ్చింది. ఈ టెతిస్ సముద్రం రావటం వల్ల ఇక్కడ భూభాగము రెండుగా విడిపోయింది. రెండుగా విడిపోయింది, మళ్ళా ఉరుకుందంటే మళ్ళా ఉరుకుకుండా మళ్ళీ పైన ఉన్న భాగాలు రెండు ముక్కలైనాయి, కింద 1, 2, 3, 4, 5 ముక్కలు అయిపోయినాయి. అంటే ముక్కలు ముక్కలుగా విడిపోతున్నాయి భూభాగం. దీన్ని 200 సంవత్సరాల వరకు ఈ మార్పు వచ్చింది. అంటే 220 కోట్ల సంవత్సరాల క్రితము సారీ 220 మిలియన్ల సంవత్సరాల క్రితము భూమి పాంజియా ఏర్పడితే 200 మిలియన్ సంవత్సరాల కల్లా, అంటే 120 మిలియన్ సంవత్సరాల కల్లో ఏమైందంటే భూమి ఈ పాంజియా రెండు భాగాలుగా విడిపోయింది. ఏంటిది ఈ ఏం ఏర్పడిందంటే, ఒకటి అంగారా లేదా లారేసియా, రెండవది గోండ్వానా. ఇక్కడ చూద్దాం భూపటలమే కదలికలు. భూమి ఎప్పుడూ కదులుతూ ఉండటం వలన ఎన్నో మార్పులు గురి అయింది. ఈ కదలికల గురించి వివరించడానికి ఒక సిద్ధాంతం ఏర్పాటు చేసే దాన్ని ఖండ చలన సిద్ధాంతం అంటారు. దీన్ని ఎవరంటే ఆల్ఫ్రెడ్ విజినర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదన చేశాడు. ఈ 220 మిలియన్ల సంవత్సరాల క్రితము పాంజియా అనే మహాఖండం ఉండేది అని ప్రతిపాదించాడు. తర్వాత ఇది 220 మిలియన్ల మొదలైతే 200 మిలియన్ల సంవత్సరానికి విడిపోవటం మొదలైంది. ఎన్ని భాగాలు విడిపోయిందంటే రెండు భాగాలుగా విడిపోయింది. ఎవరి కాలం అంటే టెతిస్ సముద్రం వల్ల, టెతిస్ సముద్ర కారణంగా ఈ పాంజియా అనేది రెండు భాగాలుగా విడిపోయింది. ఒకటి అంగారా లేదా లారేసియా. ఈ అంగారా లారేసియా భూభాగంలో అమెరికా, గ్రీన్లాండ్, యూరేషియా ఉన్నాయి. రెండవది గోండ్వానా. ఈ గోండ్వానాలు ఏమున్నాయి, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, అరేబియా, మడగాస్కర్, మలేసియా, తూర్పుండేస్, ఆస్ట్రేలియా, అంటార్కిడ్, ఈ భూభాగాలు ఉన్నాయి. ఆ తర్వాత 200 నుంచి 10 మిలియన్ల సంవత్సరాలకి అది 7 ఖండాలుగా విడిపోయింది. ఒకసారి చూడండి, ఇది ఇక పాంజియా, దీన్ని పాంజియా అంటారు. అది విడిపోయింది. నార్త్ అమెరికా, యురేషియా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, గోండ్వాన్ అంటాం, దీన్ని లారేసియా అంటాం. ఇలా విడిపోయింది, పూర్తిగా విడిపోయింది. ఇప్పుడు ఇంకా ఇప్పుడు చూడండి, ఇది నార్త్ అమెరికా, పది మిలియన్ల సంవత్సరాల కల్లా ఈ విధంగా ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యూరోప్, ఆసియా, దీన్ని యురేషియా అంటాం. అయితే
ఇక్కడికి వచ్చారు కల్లా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఈ విధంగా ఇవి భూభాగాలుగా విడిపోయాయి. అంటే 220 మిలియన్ల సంవత్సరాల క్రితం పాంజియాగా ఉంటే 10 మిలియన్, అంటే 210 మిలియన్ల కాలంలో ఒకే భూభాగంగా ఉన్న పాంజియా ఒక 7 ఖండాలుగా విడిపోయాయి. అంటే ఒకే దగ్గర ఉన్న భూభాగము విడిపోయి దూర దూరంగా జరిగాయి. గోండ్వానా భూభాగంలో ఉన్న ఇండియా ఈ దిశకు, అంటే ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి ఇక్కడ యురేషియాలో కలిసిపోయింది. అలాగే తూర్పు దిశగా ఆస్ట్రేలియా కలిసి కదిలి వేరేగా విడిపోయింది. అంటే ఖండాలు మొత్తం చలించిపోయాయి. దీన్నే ఖండచలన సిద్ధాంతం అని అంటారు. మరి ఖండాలు ఇలా మారిపోయినప్పుడు ఈ ఖండాలని, ఈ భూ ఖండాలను కానీ దేశాలను కానీ ఈ భూమిపైన గుర్తించటం ఎలా, గుర్తించవచ్చా అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఒకసారి ఈ వీడియో చూడండి. అంటే భూమి మీద వివిధ ప్రాంతాలను గుర్తించాలంటే మనకు 2 రకాల రేఖలు అవసరం. ఒకటి భూగోళానికి అడ్డంగా గీతలు, రెండవది నిలువు గీతలు. ఈ అడ్డగీతల్ని అక్షాంశాలు మరియు రేఖాంశాలు అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, భూమి పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. వివిధ భూభాగాలు ఈ గోళం పైన కనపడుతున్నాయి. ఇది దక్షిణ అమెరికా, ఇది ఉత్తర అమెరికా, ఇది సముద్రము, ఈ అక్షాంశ, ఇది అక్షాంశ, ఇవి అక్షాంశాలు, ఇవి రేఖాంశాలు. వీటిని ఏమంటారంటే ఊహారేఖలు అంటారు. ఇవి అక్షాంశాలు, అడ్డంగా భూమికి అడ్డంగా ఉన్నాయి, ఇవి నిలువుగా ఉన్నాయి. వీటిని ఏమంటే అక్షాంశాలు అడ్డురేఖలు, రేఖాంశ నిలువు రేఖలు, రెండు కూడా ఊహారేఖలే. ఈ 2 రకాల రేఖలను గీయటం వల్ల ఇక్కడ మనకి డబ్బాలు ఏర్పడ్డాయి. ఈ డబ్బాలనే గ్రిడ్ అంటారు. డబ్బాలు ఇంకొక పేరు తెలుగులో చతుష్కోణం అని కూడా అంటారు. గ్రిడ్లు లేదా చతుష్కోణాలని అంటారు. ఇక్కడ అక్షాంశాలు భూమికి చూడండి, భూమికి మధ్యగా, ఇక్కడ భూమికి మధ్యగా ఒక రేఖ గీశాము. దీన్ని భూమధ్య రేఖ అంటారు. అంటే ఇక్కడ ఉత్తర ధ్రువం అయితే కింద దక్షిణ ధ్రువము, ఈ 2 ధ్రువాలకి సమాన దూరంలో మనం ఒక రేఖను గీసుకున్నాము. ఇదే 0 డిగ్రీల అక్షాంశం. దీని పేరు భూమధ్య రేఖ అంటాం. దీని సమాన దూరములో మళ్ళీ గీసుకుంటూ వెళ్తా ఉత్తర ధ్రువం వరకు గీసుకుంటూ వెళ్తున్నాం. అలాగే భూమధ్య రేఖ నుంచి మళ్ళీ మనం రేఖలు గీసుకుంటూ వెళ్తున్నాం. ఈ భూమధ్య రేఖ ఈ భూగోళాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. అయితే ఈ భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం ఇది, ఇంతవరకు 90 అక్షాంశాలు ఉంటాయి. అలాగే భూమధ్య రేఖ నుంచి దక్షిణ ధ్రువం వరకు మళ్ళీ 90 అక్షాంశాలు ఉంటాయి. అంటే ఇక్కడ 90 డిగ్రీల అక్షాంశాలు, మళ్ళీ 90 డిగ్రీల అక్షాంశాలు, మొత్తం కలిసి 180 డిగ్రీల అక్షాంశాలు ఉంటాయి. ప్రతి 2 అక్షాంశాల మధ్య దూరం సమానంగా ఉంటుంది. ఒక్కొక్క దాన్ని డిగ్రీ అంటాం. 0 డిగ్రీలు, 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ, ఇట్లా తీసుకుని పోతాం. మళ్ళీ ఈ డిగ్రీలని 60 నిమిషాలుగా, 60 సెకండ్లుగా విభజించాం. భూమి మధ్యగా ఉన్న ఈ రేఖని ఏమంటామంటే భూమధ్య రేఖ అంటాం. ఈక్వేటర్ లేదా భూమధ్య రేఖ అని అంటాం. దీనికి ఉత్తరంగా 23 డిగ్రీల ఉత్తర అక్షాంశం తీసుకుందాం. దీన్ని కర్కట రేఖ అంటాం. అలాగే దక్షిణంగా, దక్షిణంగా 23 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటాం. ఉండటం వల్ల, ఇది సూర్యునికి అభిముఖంగా ఉండటం వల్ల ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు, ఈ 2 రేఖల మధ్య ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. మన ఈతలు చెప్పుకుందాం.
ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఎక్కువ వర్షపాతం కూడా పడుతుంది. దీన్ని ఉష్ణమండలం అని కూడా చెప్పుకున్నాం. దీని నుంచి ఇక్కడ కర్కట రేఖ పైన 66 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. అలాగే దక్షిణంగా 60 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ సర్కిల్ అంట లేదా అంటార్కిటిక్ వలయం అంటారు. ఈ ధ్రువాల వైపు పోతా ఉంటే ఇవి అక్షాంశ వాలి ఉంటాయి. ఈ ధ్రువాల వద్ద సూర్యకిరణాలు ఏటవాలుగా పడటం వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉండి ఇక్కడ వేరువేరు వృక్ష జాతులు లభిస్తాయి. ఇకపోతే ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. గ్లోబ్ మీద ఇప్పుడు చెప్పుకున్న అక్షాంశం చెప్పుకున్నాము అడ్డంగా ఉన్నాయని. రెండవది రేఖాంశ నిలువుగా వంటి వీటి వల్ల గ్రిడ్ ఏర్పడుతుంది. ఈ గ్రిడ్ అంటారన్నాం. ఈ గళ్ళ సహాయంతో పటం మీద ఒక ప్రదేశాన్ని గుర్తించగలము, అలాగే ఎన్నో వివరాలు తెలుసుకోగలం. ఇక్కడ ఈ పటం తీసుకుంటే ఇది భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ భూగోళాన్ని రెండు సర్వ సమాన భాగాలుగా విభజించింది. పైదాన్ని పైన ఉన్న అర్ధగోళాన్ని ఉత్తర అర్ధగోళం అంటాం, అలాగే క్రింద ఉన్న అర్ధగోళాన్ని దక్షిణ అర్ధగోళం అంటాం. అలాగే కిందికి వచ్చేసి ఇక్కడ కూడా పైన ప్లేన్ ఇచ్చాడు, కింద కలర్ ఇచ్చాడు. పైన ఉన్న అర్ధగోళం ఉత్తర అర్ధగోళం అంటాము, కింద ఉన్న అర్ధగోళాన్ని దక్షిణ అర్ధగోళం అంటాం. ఉత్తర అర్ధగోళంలో కొన్ని ఖండాలు ఉన్నాయి, దక్షిణ అర్ధగోళంలో కొన్ని ఖండాలు ఉన్నాయి. ఉత్తర అర్ధగోళంలో ఎన్ని ఖండాలు అని చూడండి ఒకసారి. ఇది ఉత్తర అమెరికా, రెండవది యురేసియా. యురేసియా అంటే ఐరోపా ఖండము ప్లస్ ఆసియా ఖండము రెండు కలిసి యురేసియా అంటాం. ఈ రెండు ఖండాలు ఉత్తర అర్ధగోళంలో ఉన్నాయి. అలాగే ఆఫ్రికా ఖండం కూడా కనిపిస్తుంది మనకి. ఆఫ్రికా ఖండం కూడా సగ భాగాన్ని పైగా ఆఫ్రికా ఖండం కూడా ఉత్తర అర్ధగోళంలో ఉంది. ఈ దక్షిణ అమెరికా కొంత భాగం 1/3 ఆర్ 1/4 అనుకుందాం, 1/4 ఉంది. దక్షిణ అమెరికా కూడా ఉత్తర అర్ధగోళంలో ఉంది. ఇక దక్షిణ అర్ధగోళంకి వస్తే మిగిలిన దక్షిణ అమెరికా ఖండము, సగము ఆఫ్రికా ఖండము, మరి ఆస్ట్రేలియా ఖండము, అంటార్కిటికా ఖండము, ఈ 4 ఖండాలు దక్షిణ అర్ధగోళంలో ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ చూసుకుంటే ఇవి భూగోళం పైన ఉన్న ప్రధానమైన అక్షాంశాలు. వీటిని ప్రధానమైన అక్షాంశాలతో కూడిన భూగోళ పటం ఇది. ఒకటి భూమధ్య రేఖ, కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయము, ఉత్తర ధ్రువము, తర్వాత మకర రేఖ, అంటార్కిటిక్ వలయము అండ్ దక్షిణ ధ్రువము. ఇది ఉత్తర అర్ధగోళం. భూమధ్య రేఖ నుంచి పైన ఉత్తర అర్ధగోళము, భూమధ్య రేఖ నుంచి కిందిగా ఉన్న అర్ధగోళాన్ని దక్షిణ అర్ధగోళం అని అంటారు. ఇప్పుడు మళ్ళీ మిగిలిన వీడియో చూద్దాం. ఇవి చూడండి, భూమికి ఎలాగ ఉన్నాయి, ఇవి నిలువుగా ఉన్నాయి. ఈ నిలువుగా గీయబడిన ఊహా రేఖలు ఏమంటారంటే రేఖాంశాలు అంటారు. వీటిని రేఖాంశాలు. ఈ రేఖాంశాలు తూర్పు పశ్చిమగాలుగా విభజించబడి ఉన్నాయి. ఈ రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద కలుసుకుంటాయి ఈ విధంగా. అంటే ఇక్కడ ధ్రువాల వద్ద దగ్గరగా ఉంటాయి. భూమధ్య రేఖ ప్రాంతం పోతే ఈ రెండింటి మధ్యన వెడల్పు ఎక్కువగా ఉంటుంది. ఇవి ధ్రువాల వద్ద కలుసుకుంటాయి. అంటే వృత్తాలుగా కాకుండా అర్ధ వృత్తాలుగా ఉంటాయి. ఆ తర్వాత చూడండి, ఇవి అక్షాంశాలు సమాంతరాలు కానీ సమానాలు కావు. ఇవి మాత్రానికి సమాన రేఖలు కానీ సమాంతర రేఖలు కావు. ఈ ధ్రువాల వద్ద ఖండించుకోవటం వల్ల వీటిని ఖండన రేఖలని కూడా అంటాం.
ఈ రేఖాంశంలో లండన్ నగరం దగ్గర ఉన్న గ్రీనిచ్ ప్రాంతం నుంచి పోతున్న 0-0 degrees రేఖాంశాన్ని గ్రీనిచ్ లేఖ ప్రధాన ప్రమాణ రేఖాంశంగా తీసుకున్నాం. ఈ రేఖాంశం నుంచి తూర్పు వైపు 180 degrees రేఖాంశాలు ఉన్నాయి. అలాగే పడమర వైపు కూడా 180 degrees రేఖాంశాలు ఉన్నాయి. ఈ గ్రీనిచ్ రేఖ నుంచి తూర్పు వైపు ఉన్న అర్ధగోళాన్ని ఈ అర్ధగోళాన్ని పూర్వార్ధగోళమని, ఈ గ్రీనిచ్ రేఖ నుంచి పడమర వైపు ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళమని కూడా అంటారు. అంటే దీనిలో అంటే ఈ అర్ధగోళం 180 రేఖాంశాలు ఉన్నాయి. ఈ అర్ధగోళం 180 మొత్తం కలిసి 360 రేఖాంశాలు ఉన్నాయి. అయితే ఈ 0 degrees రేఖాంశానికి అవతల భాగంలో ఉండే రేఖ 181 అది ఒకటే ఉంటుంది. ఇక్కడ 0 degrees ఒకటే ఉంటుంది, అవతల 180 degrees రేఖాంశం కూడా ఒకటే ఉంటుంది. 180 degrees రేఖాంశంతో ఒక రాగానే ఆ రోజు క్యాలెండర్లో దినం మారిపోతుంది, దాన్ని అంతర్జాతీయ దినరేఖ అని కూడా అంటారు. ఇది గ్రీనిచ్ రేఖ, ప్రపంచ ప్రామాణిక రేఖ అని పిలుచుకుంటాం దీన్ని. దీని ద్వారా మనము ప్రపంచములో ఏ ప్రాంతంలో ఎంత సమయం అవుతుందో తెలుసుకునేది వీలుగా ఉంటుంది కదా. దీనికి ప్రపంచ ప్రామాణిక రేఖ అని అంటారు. దీని అవతల 180 degrees రేఖ దీనికి సమయం ఉంటుంది కాబట్టి దాన్ని అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. ఈ అక్షాంశాలు రేఖాంశాల వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయో మరొక క్లాస్లో మనము తెలుసుకుందాం.